హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శివ. యు ఆర్ వాచింగ్ శివ టెక్ ట్యూట్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి అయితే మనమైతే రియల్మీ ఎక్స్టీని అండ్ అలాగే వచ్చేసి వివో Z1 X ని అయితే కంపేర్ చేద్దాం. అంటే ఫుల్ ఒక్కొక్క స్పెక్ని అయితే మనం కంపారిజన్ చేసి ఏది బెటరో మనం అయితే లాస్ట్కి కంక్లూడ్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క కెమెరాని అయితే మనం కంపేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మన రియల్మీ ఎక్స్టీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మనకి 4 కెమెరాస్ అయితే ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా వచ్చేసి అయితే మనకి 48 MP. అందులో మనకి రీసెంట్గా సామ్సంగ్ లాంచ్ చేసిన సెన్సర్ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి వైడ్ యాంగిల్ 8 MP. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 2 MP. ఇదైతే మనకి మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సర్ 2 MP అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, రియల్మీ ఎక్స్టీ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకైతే వాటర్ డ్రాప్ నాచ్లో 16 MP అయితే వీడు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వివో Z1 X కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకి 48 MP, సెకండ్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి మనకి 8 MP, అండ్ థర్డ్ కెమెరా మైక్రో షాట్స్ పోర్ట్రేట్ షాట్స్కి అయితే మనకి ఇదైతే 2 MP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, వివో Z1 X ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే వాటర్ డ్రాప్ నాచ్లో 32 MP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సైడ్ కెమెరా బాగుండాలి అనుకుంటే మనకైతే రియల్మీ ఎక్స్టీ అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. సో నాకు ఫ్రంట్ సైడే కెమెరా బాగుండాలి అనుకుంటే మనకి వివో Z1 X అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే ఈ టూ మొబైల్స్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రియల్మీ ఎక్స్టీ వచ్చేసి అయితే మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే గొరిల్లా గ్లాస్ Version 5 అయితే ప్రొటెక్ట్ చేయబడ్డది. సో మనకైతే గ్లాస్ బిల్డ్తో అయితే మనకి రియల్మీ ఎక్స్టీ అయితే సూపర్గా అయితే ఉంటుంది, ప్రీమియం లుక్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వివో Z1 X బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ గురించి చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి అయితే మనకి పాలీకార్బోనేట్ అండ్ అలాగే ప్లాస్టిక్ బాడీతో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి గొరిల్లా గ్లాస్ వర్షన్ ప్రొటెక్షన్ అయితే లేదు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో చూసుకున్నట్టయితే మనకి రియల్మీ ఎక్స్టీ అయితే బెస్ట్ చాయిస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు, అదైతే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్లో వచ్చేసి అయితే వీళ్ళు యాండ్రాయిడ్ ప్యానల్ అయితే యూస్ చేశారు. సో రియల్మీ ఎక్స్టీ వచ్చేసి అయితే మనకి 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది, అదే వివో Z1 X వచ్చేసి 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది. టూ మొబైల్స్ మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే యాండ్రాయిడ్ డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు. సో డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో రెండు అయితే మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే ఈ టూ మొబైల్స్ యొక్క డిస్ప్లే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్లో వచ్చేసి అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేశారు. సో మనకి టూ మొబైల్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మల్టీటాస్క్ అయినా అండ్ గేమింగ్లో చూసుకున్న పర్ఫార్మెన్స్, సో అన్ని విధాలుగా అయితే మనకి ఈ టూ మొబైల్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రాసెసర్లో అయితే మనం కంపేర్ చేయాల్సిన అయితే అవసరం లేదు, టూ మొబైల్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, వచ్చేసి అయితే ఇదైతే మనకి ఈ టూ మొబైల్స్ యొక్క ప్రాసెసర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క మన బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రియల్మీ ఎక్స్టీలో వచ్చేసి అయితే 4000 mAh బ్యాటరీ యూజ్ చేశారు, అదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి 3.0 వోక్ చార్జర్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళైతే ఇచ్చారు. 20 వాల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ వివో Z1 X బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ అయితే వీళ్ళు యూస్ చేశారు. సో ఇది మనకి 3.0 వోక్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఉంది, అండ్ అలాగే వచ్చేసి 22.5 వోల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే మనకైతే వివో Z1 X అయితే చాలా చాలా బెటర్, ఎందుకంటే మనకి 4500 mAh బ్యాటరీ అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ అయితే మనకైతే బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే వివో Z1 X అయితే మనకి మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే దీని బ్యాటరీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొబైల్స్ యొక్క సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఈ టూ మొబైల్స్లో వచ్చేసి అయితే మనకి ఏ సెన్సార్ అయితే వీళ్ళు మిస్ చేయలేదు, అన్ని సెన్సార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, అది కూడా మనకి టూ మొబైల్స్లో అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో సెన్సార్ పరంగా చూసుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క ఓఎస్ల గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ టూ మొబైల్స్లో యూజ్ చేసిన ఓఎస్ కూడా ల్యాగ్ అవుతుంటాయి. సో వివో Z1 X వచ్చేసి అయితే వాళ్ళు ఫంట చాయిస్ అయితే యూజ్ చేశారు, అండ్ అలాగే రియల్మీ ఎక్స్టీలో చూసుకున్నట్టయితే వాళ్ళైతే మనకి కలర్ ఓఎస్ అయితే యూజ్ చేశారు. సో మనకైతే ఫంట చాయిస్ కంటే కలర్ ఓఎస్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు చూస్ చేసుకోండి ఏదైతే బాగుంటుందో. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ టూ మొబైల్స్ యొక్క
ఫింగర్ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ టూ మొబైల్స్లో వచ్చేసి అయితే వీళ్ళు యామ్లోయ్ డిస్ప్లే యూస్ చేశారు కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ అనేది అయితే మనకి టూ మొబైల్స్లో అయితే ఇచ్చారు. సో ఫింగర్ప్రింట్ సెన్సార్ పరంగా చూసుకున్నట్టయితే మనకి టూ మొబైల్స్ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి వివో Z1X లో వచ్చేసి అయితే వీళ్ళు సిమ్ స్లాట్ అనేది ఓన్లీ 2 సిమ్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డు పెట్టుకునేందుకు అయితే ఛాన్స్ ఇవ్వలేదు, పెట్టుకుంటే 2 సిమ్స్ కార్డ్సే పెట్టుకోవాలి మనం. అది మనం Realme X3లో చూసుకున్నట్టయితే మనకి వీళ్ళైతే ట్రిపుల్ స్లాట్ అయితే ఇచ్చారు. సో అందులో వచ్చేసి మనకైతే 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, 1 మెమరీ కార్డు పెట్టుకోవచ్చు. సో వివో Z1X వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి అయితే 6 GB RAM 64 GB ROMతో అయితే తీసుకొచ్చారు. సో అందుకని ఇచ్చారని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మన Realme X3 బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 4 GB RAM 64 GB ROMతో అయితే తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం వీటి యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వివో Z1X బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 6 GB RAM 64 GB ROM. సో ఇది వచ్చేసి అయితే మనకైతే అప్రాక్సిమేట్లీ 17,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి మనం Realme X3 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది బేస్ వేరియంట్ వచ్చేసి అయితే 4 GB RAM 64 GB ROM. ఇది వచ్చేసి అయితే మనకి 16,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ టూ మొబైల్స్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకైతే 1,000 రూపీస్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది టూ మొబైల్స్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ నేనైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు ఏ మొబైల్ తీసుకోవాలనేది అయితే మీరు డిసైడ్ చేసుకోండి. సో వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.